హాయ్ వ్యూవర్స్, టెక్నికల్ గూడచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎల్డిఆర్ని ఉపయోగించి చీకటి పడగానే మీ బాల్కనీలో ఉండే లైట్స్ని ఆన్ అయ్యే విధంగా, మార్నింగ్ వెలుతురు రాగానే ఆఫ్ అయ్యే విధంగా ఒక చిన్న బేసిక్ లెవెల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో దీనికోసం మన ఆర్డినో యునో బోర్డుని తీసుకున్నాం, ఇంకా రిలేని తీసుకున్నాం, ఎల్డిఆర్ని తీసుకున్నాం, ఒక హోల్డర్ అండ్ ఒక లైట్ని తీసుకున్నాం. సో ఈ సర్క్యూట్ని అంతా పెట్టాం. ఈ సర్క్యూట్ తాలూకా సర్క్యూట్ డయాగ్రామ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఆన్ చేసాం. ఆన్ చేశాక ఎల్డిఆర్ మీద లైట్ పడింది. సో ఎల్డిఆర్ రెసిస్టెన్స్ తగ్గింది. సో అందుకని అక్కడ లైట్ అనేది అక్కడ ఆఫ్ అయి ఉంది. సో ఇప్పుడు ఎల్డిఆర్ని నేను క్లోజ్ చేస్తున్నాను, అంటే డార్క్నెస్ చేస్తున్నాను ఈ అట్టతో. సో అప్పుడు లైట్ అనేది వెలుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ ఆపి ఈ అట్టను దాని మీద క్లోజ్ చేసాం. క్లోజ్ చేస్తే ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది. సో ఇది ఇలా బ్లింక్ ఎందుకు అవుతుందంటే దీనికి కరెక్ట్గా దాన్ని డార్క్నెస్ అనేది ఇది కరెక్ట్గా ముయ్యట్లేదు. ఇక్కడ మీకు చీకటిగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ వీడియోలో ఇక్కడ నాకు ఆల్రెడీ రూమ్లో లైట్ ఆన్ అయ్యి ఉంది. సో అందుకోసం అని మీకు ఇలా కనిపిస్తుంది. సో దీనికోసం ఇప్పుడు మనం ఒక ఆర్డినో యునో బోర్డుని తీసుకున్నాం. సో ఈ ఆర్డినో యునో బోర్డుతోనే దీనికి ప్రోగ్రామింగ్ అనేది మనం రాస్తున్నాం. సో ఇక్కడ సింగిల్ రిలే అయినా తీసుకోవచ్చు, సింగిల్ ఛానల్ రిలే అయినా. నేను ఇక్కడ డబల్ ఛానల్ రిలే అని తీసుకున్నాను. ఒక బ్రెడ్ బోర్డు, కొన్ని జంపర్ వైర్స్ని తీసుకున్నాం. సో వీటి కోసం మనం రిలేని తీసుకున్నాం. రిలే ఏంటంటే డబుల్ ఛానల్ రిలే. సో మీరు సింగిల్ ఛానల్ రిలేని కూడా తీసుకోవచ్చు. దీనికి ఒక ప్లగ్ని అండ్ హోల్డర్ని తీసుకున్నాం. హోల్డర్కి లైట్ని ఫిట్ చేసాం. సో ఈ ప్లగ్ తాలూకు ఒక వైరు అండ్ హోల్డర్ తాలూకు వైర్ని రెండు, అంటే ఒక్కొక్క వైర్ని, ఈ రెండు వైర్లను కూడా మనం కలిపేసాం. ఇక్కడ చూసారు కదా, ప్లగ్ తాలూకు ఒక వైరు అండ్ హోల్డర్ తాలూకు వైర్లని కలిపేసాం. ఇంకా మిగిలిన ప్లగ్ తాలూకు వైరు అండ్ హోల్డర్ తాలూకు వైర్ని మనం ఇప్పుడు రిలేకి కనెక్ట్ చేయాలి. సో అక్కడ హోల్డర్ తాలూకు వైర్ ఉంది కదా, ఈ హోల్డర్ వైర్ అనేది మనం రిలేకి ఎన్ఓ అంటే ఓపెన్కి, నెంబర్ ఓపెన్కి కనెక్ట్ చేయాలి. ఈ రెడ్ కలర్ వైర్ ఉంది కదా, రెడ్ కలర్ వైర్ హోల్డర్ తాలూకు వైరు. సో ఈ హోల్డర్ తాలూకు వైర్ని మనం ఓపెన్కి కనెక్ట్ చేసాం, అంటే రిలేలో ఎన్ఓకి కనెక్ట్ చేసాం. సో మధ్యలో ఉంది కదా ఈ కామన్ వైరు, ఈ కామన్కి దేన్ని కనెక్ట్ చేసాం అంటే ప్లగ్ వైర్ని కనెక్ట్ చేసాం, అంటే మిగిలిన ప్లగ్ వైర్ని ఈ కామన్కి కనెక్ట్ చేసాం. సో ప్లగ్ నుంచి మనకి 220 వోల్ట్ కరెంట్ వస్తుంది, సారీ 220 వోల్ట్ 50 Hz కరెంట్ వస్తుంది, ఏసీ కరెంట్. సో ఏసీ కరెంట్ వచ్చి అక్కడ రిలే అనేది ఓపెన్ అయ్యి సో మీకు హోల్డర్కి పవర్ అనేది వెళ్తుంది అనమాట. అది దాని ఆధారంగా, దేని ఆధారంగా, ఎల్డిఆర్ ఆధారంగా. సో ఇప్పుడు మనం రిలే పిన్స్ చూద్దాం. ఇక్కడ రిలేలో ఫస్ట్ పిన్ గ్రౌండ్ పిన్, ఇంకోటి IN1 IN2 VCC. ఈ గ్రౌండ్కి మనం గ్రౌండ్ని కనెక్ట్ చేస్తున్నాం. సో ఆర్డినో బోర్డు నుంచి మనం గ్రౌండ్ని కనెక్ట్ చేసాం. సో ఇక్కడ VCCకి ఆర్డినో బోర్డు నుంచి 5 వోల్ట్ని కనెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ రిలే తాలూకా IN1 అండ్ IN2 ఉన్నాయి కదా. సో ఈ IN1కి మన ఆర్డినో బోర్డులో పిన్ నెంబర్ 13కి కనెక్ట్ చేసాం, అంటే పిన్ నెంబర్ 13కి మనం రిలే 1ని కనెక్ట్ చేసాం. అంటే ఏదైతే రిలేకి ఇస్తున్నారో సో దాన్ని కనెక్ట్ చేసాం. సో ఆర్డినో బోర్డులో పిన్ నెంబర్ 13కి మనం రిలేని కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు మనం ఎల్డిఆర్ కనెక్షన్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఎల్డిఆర్ని ఎలా కనెక్ట్ చేసామంటే ఎల్డిఆర్లో ఒక టెర్మినల్కి మనం 5 వోల్ట్ని ఇస్తాం ఆర్డినో బోర్డు నుంచి, ఇంకో టెర్మినల్కి ఒక రెసిస్టర్ని ఇచ్చాం, అంటే 10 kΩ రెసిస్టర్ని ఇచ్చాం. ఇక్కడ ఆ రెసిస్టర్కి ఒకటి గ్రౌండ్ని కనెక్ట్ చేస్తాం, ఇంకొకటి పిన్ నెంబర్ A5కి కనెక్ట్ చేస్తాం. అంటే ఎనలాగ్ పిన్స్ అయినా, ఆర్డినో బోర్డులో ఎనలాగ్ పిన్స్ అయినా A5 పిన్కి మనం కనెక్ట్ చేస్తాం. ఇక్కడ చూసారు కదా, దీన్ని పిన్ నెంబర్ 13 రిలేకి కనెక్ట్ చేసాం. ఇంకొకటి ఈ యెల్లో కలర్ వైర్ కనిపిస్తుంది కదా, ఇది A5 పిన్కి కనెక్ట్ చేసాం. అంటే ఎనలాగ్ పిన్స్ అయినా A5 పిన్కి మనం ఇక్కడ కనెక్ట్ చేసాం. ఇంకోటి గ్రౌండ్, ఇంకోటి +5 వోల్ట్, అంటే 5 వోల్ట్ అండ్ గ్రౌండ్ని మనం బోర్డులో ఇచ్చాం. బ్రెడ్ బోర్డ్కి కనెక్షన్స్ అనేవి ఇచ్చాం, గ్రౌండ్కి గ్రౌండ్ అండ్ 5 వోల్ట్కి 5 వోల్ట్ కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు మనం బోర్డు మీద చూద్దాం ఎల్డిఆర్కి ఎలా కనెక్షన్ చేసామని చెప్పేసి. ఇప్పుడు మనం బ్రెడ్ బోర్డు మీద ఒకసారి పట్టుకొని చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఎల్డిఆర్కి మనం ఎలా కనెక్ట్ చేసామంటే ఈ ఎల్డిఆర్ రెడ్ ఎల్డిఆర్ ఒక టెర్మినల్కి రెడ్ కలర్ వైర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, అది మనం 5 వోల్ట్ ట్రాక్ లాగా ఉపయోగించాం. అంటే అక్కడ మనం 5 వోల్ట్ అనేది ఇచ్చామన్నమాట ఎల్డిఆర్కి. ఇంకొకటి యెల్లో కలర్ వైర్ కనిపిస్తుంది చూసారా, ఇప్పుడు పట్టుకున్నాను చూడండి, ఈ యెల్లో కలర్ వైర్ ఇది మనం A5 పిన్కి కనెక్ట్ చేసాం. అంటే ఎల్డిఆర్ ఇంకొక టెర్మినల్ ఉంది కదా, అది మనం A5 ఎనలాగ్ పిన్స్ అయినా A5 పిన్కి మనం యూజ్ చేసాం అన్నమాట ఈ యెల్లో కలర్ వైరు. ఇంకొక యెల్లో కలర్ వైర్ ఉంది చూడండి అక్కడ, ఇది దీన్ని 5 వోల్ట్కి కనెక్ట్ చేసాం ఈ రెడ్ కలర్ వైర్ని. ఈ అవుట్పుట్గా యెల్లో కలర్ వైర్ని మనం A5 పిన్కి కనెక్ట్ చేసాం. సో ఈ ఎల్డిఆర్ నుంచి మనం ఒక 10K రెసిస్టర్ని యూజ్ చేసి, మనం 10K రెసిస్టర్ని యూజ్ చేసి ఇక్కడ ఈ యెల్లో కలర్ వైర్ ఉంది కదా, ఇది మనం గ్రౌండ్కి కనెక్ట్ చేసాం ఆర్డినో బోర్డులో గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. అక్కడ ఏదైతే యెల్లో కలర్ వైరు అండ్ బ్లాక్ కలర్ వైర్ మీకు ట్రాక్ లాగా కనిపిస్తుందో ఆ ట్రాక్ అంతా కూడా గ్రౌండ్ ట్రాక్ లాగా మనం యూజ్ చేసాం. సో ఇప్పుడు మనం ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసాం. ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్
సాఫ్ట్వేర్ లో మనం ఇక్కడ ఏ పిన్ ని దేనికి కనెక్ట్ చేసాం అనేది మీరు చూస్తున్నారు. అంటే రిలేకి పిన్ నెంబర్ 13, అదే విధంగా ఇప్పుడు మనం ఎల్డిఆర్ కి ఏ 5 పిన్ కనెక్ట్ చేసాం అని చెప్పేసి ఈ కోడింగ్ లో రాసాం. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఈ కోడింగ్ అంతా చూడండి, వైడ్ సెటప్ లో అండ్ వైడ్ లూప్ లో అంటే ఏ ఏ పిన్ కి పిన్ మోడ్ ఏదైతే డిఫైన్ చేసామో. నేను ఇక్కడ సీరియల్ పోర్ట్ ఎందుకు తీసుకున్నాం అంటే, అంటే సీరియల్ మానిటర్ ని ఓపెన్ చేసి ఈ ఎల్డిఆర్ వాల్యూ మీకు తెలియడం కోసం, అంటే లైట్ పడేటప్పుడు ఎల్డిఆర్ వాల్యూ ఎలా ఉంది, డార్క్నెస్ లో ఎల్డిఆర్ వాల్యూ ఎలా ఉంది తెలియడం కోసం ఇక్కడ మనం సీరియల్ మానిటర్ ని యూజ్ చేసాం. సో అందులో కూడా మనం సీరియల్ మానిటర్ ని ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పటి వరకు మీకు ఏదైతే ప్రోగ్రామింగ్ చెప్పానో వాటి ఆ ఫంక్షన్స్ యూజ్ చేసే ఈ కోడింగ్ అంతా రాశాను. సో ఇది ఒక స్విచ్ కండిషన్ లెక్క ఆన్ ఆఫ్ ఐ లో కండిషన్ లో రాసాం. సో ఇదంతా మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. సో దీన్ని అప్పుడు సరే వెరిఫై చేద్దాం. వెరిఫై చేశాక మనం ఆర్డినో బోర్డుకి కోడింగ్ అనేది అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేశాక అవుట్పుట్లో ఏమొస్తుందో మనం చూద్దాం. అవుట్పుట్లో ఏమొస్తుంది అనేది మీకు ఇందాక చూపించాను. సో అదేవిధంగా మీరు బాల్కనీలో మీకు ఏదైనా లైట్ ఉంటే ఆ లైట్కి చీకట అవగానే అది ఆటోమేటిక్గా లైట్ ఆన్ అయ్యే విధంగా ఎప్పుడైతే మార్నింగ్ అయ్యి వెలుతురు వస్తుందో ఆ వెలుతురు అనేది ఎల్డిఆర్ మీద పడి ఎల్డిఆర్ యొక్క వాల్యూ అంటే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గి ఆఫ్ అయ్యే విధంగా మనం ఈ ప్రోగ్రామింగ్ అనేది రాసాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ సీరియల్ మానిటర్ని ఓపెన్ చేసాం. ఓపెన్ చేశాక ఎల్డిఆర్ని మూస్తుంటే ఎల్డిఆర్ వాల్యూ అనేది ఎలా డిక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది మీరు చూడొచ్చు. సో అదేది అంటే ఇక్కడ ఏదైతే సీరియల్ మానిటర్లో అవుతుందో అది మీకు డైరెక్ట్గా మనం వీడియోలో అదే చూపించాం. అంటే దానిలో మూస్తే లైట్ వెలుగుతుంది. సో బయటికి తీసి దాని మీద లైట్ పడుతున్నప్పుడు దాని రెసిస్టెన్స్ వాల్యూ తగ్గి అది లైట్ ఆఫ్ అయ్యే విధంగా మనం ఇక్కడ ఒక స్విచ్ కండిషన్లా చేసాం. సో దీన్నే మీరు మీ బాల్కనీలో ఉండే లైట్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు మీరు చూసారు కదా అదేవిధంగా ఈ సర్క్యూట్ అనేది అమర్చడం జరిగింది. ఈ సర్క్యూట్ తాలూకా లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దీన్ని ఉపయోగించి ఈ విధంగా మనం మీరు బాల్కనీలో ఉండే లైట్స్ని ఇంక్రీజ్ చేసుకో ఆన్ ఆఫ్ అయ్యే విధంగా మీరు చేసుకోవచ్చు. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.